ఏసియన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఖరీఫ్ సీజన్ లో వరి నట్లు సకాలంలో పూర్తయ్యేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లో బుధవారం ఈ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఎరువులు అందుబాటులో ఉన్నాయని, కాంప్లెక్స్ ఎరువులు అవసరమైన మేర రైతులు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని భాస్కర్ తెలిపారు. కౌలుదారులకు పంట రుణాలను బ్యాంకర్లు సకాలంలో అందించారని కలెక్టర్ పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న ఎరువులను అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గడువులకు తరలించారని భాస్కర్ వివరించారు. ఈ సమావేశంలో ఈ శాఖ జడి గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. అన్ని కూడా ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ క్వాంటం అయితే ఉంది, బట్ అది రైతు దాకా వెళ్ళాల్సిన లాజిస్టిక్స్ అయితే చూసుకోకపోతే ఉండడం ఒక గోడంలో ఉంటుంది ఎక్సెస్, ఇంకో పక్కన వేరే మండలంలో రైతుకి అందదు, ఎందుకంటే ఆ మండలంలో ఉండదు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి అక్కడ మూవ్మెంట్ చేయడానికి ఆడబ్బులు ఖర్చు పెడతారు, ఎందుకు ఇస్తారు, ఎందుకు చేస్తాం అని చెప్పేసి మీరు మేమేషాలు అక్కడ పెట్టకుండా కూర్చుంటారు. పది రూపాయలు ఖర్చు అయినా మూమెంట్ చేయించండి, తప్ప నాకు ఇరవై ఈ ఏరియాలో లేవు. రైతుల్ని మీరు చెప్పి ఆ గొడవకి వెళ్ళి తెచ్చుకోండి, 100 కిలోమీటర్లో అక్కడ దొరుకుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు చెప్పండి. అదేనండి, ఏ సొసైటీ కూడా ఉంది, ఆ సొసైటీ కూడా ఉంది చాలా. తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సిఏటియు ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. బయోమెట్రిక్ పరికరాలను అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, పెంచిన జీతాల జీవో విడుదల చేయాలని, పాత బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బరామమ్మ, జిల్లా నాయకులు పి భారతి, హైమవతి తదితరులు పాల్గొన్నారు. సీతారామరాజు 121వ జయంతిని ఏలూరు కలెక్టరేట్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి కలెక్టర్ కాటమనేని భాస్కర్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీతారామరాజు జీవితం ఆదర్శంగా తీసుకుని నేటి యువత సమాజంలోని అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలకుల నిరంకుశ వైఖరికి నిరసనగా సీతారామరాజు పోరాటాన్ని నడిపి బ్రిటిష్ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించారని భాస్కర్ తెలిపారు. అత్తిలి ఎస్వీఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాన్ని బుధవారం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను పలువురు వక్తలు శ్లాఘించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నారాయణ బాబా, అధ్యాపకులు పాల్గొన్నారు. కంచుమూరు గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవం సర్పంచ్ దొంగ సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఐనంపూడి అచ్యుత రామరాజు, మాజీ సర్పంచ్ తేలి సుందరరావు, తేలి శాంతిస్వరు, హెచ్ఎం మరపట్ల సత్యానందం, పెన్మత్సారి రామరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యకు దాతలు అందిస్తున్న సహకారం మరువరానిదని పాఠశాల ప్రధానోపాధ్యాయుని పిపి హేమలత అన్నారు. ఆరవల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో దాతలు వెలగల రాజశేఖర రెడ్డి, పివి ఆదినారాయణమూర్తి సమకూర్చిన 5,000 ఆర్థిక సహకారంతో కొనుగోలు చేసిన నోట్ పుస్తకాలను బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానికులు సత్తి గంగిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుమ్మంపాడు 2 ప్రాథమిక పాఠశాలలో పెన్మత్స సీతారామరాజు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో విద్యార్థులకు 8,000 రూపాయల విలువగల నోట్ పుస్తకాలు, పెన్నులను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు పెన్మత్స సోమరాజు, దాయం నతనీయులు, ప్రధానోపాధ్యాయులు ఎన్వి సత్యనారాయణ, ఉపాధ్యాయులు జి విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. అమెరికాలో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సమితి మెగా కన్వెన్షన్ కు వైఎస్ఆర్సిపి రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, తణుకు నియోజకవర్గ కన్వీనర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు బుధవారం బయలుదేరి వెళ్లారు. నాటా ఆహ్వానం మేరకు ఆయన అమెరికాకు వెళ్లినట్లు మండల పార్టీ అధ్యక్షుడు పైభాని సత్యనారాయణ తెలిపారు. వంగవెట్టి మోహన్ రంగా జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు పైభాని సత్యనారాయణ అధ్యక్షతను బుధవారం ఘనంగా జరిపారు.
అతిలి సంత మార్కెట్ సెంటర్ లో గల బంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షులు గారపాటి నాగరాజు, అతిలి టౌన్ అధ్యక్షులు ఆకుల చిన్నబాబు, మండల పార్టీ నాయకులు కంటతడి సతీష్, మద్దెల శ్రీనివాస్, బైపు కృష్ణాజీ, ఎడ్డపల్లి దుర్గారావు, మీసాల శ్రీను, ఆర్ రాము, సైపు సుబ్బయ్య, మద్దెల కుమార్, రావూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన కేళ్ల నొప్పుల వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షులు పామ్మి గోపాలకృష్ణమూర్తి బుధవారం ప్రకటనలో తెలిపారు. స్థానిక రామన్నపేటలో గల సంఘ భవనంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గోదావరి విద్యా వికాస చైతన్య సొసైటీ వారు పోషక విలువలతో కూడిన ఆహారంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి సవిత్రి నరసింహమూర్తి చెప్పారు. ఆరవల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గోదావరి విద్యా వికాస చైతన్య సొసైటీ సహకారంతో 250 భోజనం ప్లేట్లను బుధవారం బహుకరించారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి పేరు రికాసి, సర్పంచ్ నీతిపూడి మరియమ్మ, ఉప సర్పంచ్ వెలిగల ఆమిరెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుని పిపి హేమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ తనకు బీజేపీ నాయకులు తహసీల్దార్ ద్వారా గవర్నర్కు వినతి పత్రాన్ని పంపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని, నిరంకుశ పాలన సాగుతోందని, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులపై బహిరంగ దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నాగళ్ల సత్య శ్రీనివాస్, ఎన్ తాతాజీ, చుండూరి శేషాద్రి శాస్త్రి, కొవ్వూరి వెంకటరెడ్డి, ద్వారంపూడి సుబ్బిరెడ్డి తదితరులు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభద్రతా భావంతో బీజేపీ నాయకులు అరెస్టులు చేస్తున్నారు. ఆయన ఏ జిల్లా వెళ్తే ఆ జిల్లాలో ముందుగా బీజేపీ నాయకుల్ని అరెస్టులు చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. బీజేపీ నాయకులు ఎవరైనా అయితే అరెస్ట్ చేశారో ఎక్కడైనా అని, వారు ఎవరు రౌడీ షీటర్లు కాదు, సంఘ విద్రోహ శక్తులు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ అరెస్టులు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. తమ చేతకానితనాన్ని, తమ అవినీతిని కప్పుపుచ్చుకోవడం కోసం బీజేపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా బీజేపీ నాయకులు ఈయన చేసిన దుర్మార్గాలను కానీ, ఈయన చేసిన అవినీతిని కానీ ప్రశ్నిస్తారేమోని భయంతో మాత్రమే ఇటువంటి పనులు చేస్తున్నారు. దీన్ని విడనాడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇటువంటి తప్పుడు విధానాలని విడనాడకపోతే కనుక భవిష్యత్తులో ఈ ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి విక్రయదారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు కోరారు. తలుపు స్వరాజ్య భవనంలో జరిగిన సంఘ సమావేశంలో పెండింగ్ కమిటీలు ఏర్పాటు చేసి అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నాల భీమారావు వీధి విక్రయదారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. బొద్దాని నాగరాజు, మర్రాపు వెంకటేశ్వరరావు, నావిడి లక్ష్మణరావు, కిలాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడలను కూడా తమ కళాశాల ప్రోత్సహిస్తోందని తనకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాల కార్యదర్శి చిట్టూరు సుబ్బారావు అన్నారు. ఆర్థికంగా వెనుకబడి శిక్షణ శిబిరానికి చేరుకునే స్తోమత లేని దుర్గా సతీష్ కు ప్రయాణ ఖర్చులను సుబ్బారావు అందించారు. 2018లో ఇండోనేషియాలో జరిగే ఏషియా గేమ్స్ లో మార్షల్ ఆర్ట్స్ విభాగంలో మన దేశం తరపున పాల్గొనేందుకు సతీష్ ఎంపికయ్యారు. దీని నిమిత్తం శ్రీనగర్ లో 2 నెలల పాటు జరిగే శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు సుబ్బారావు తెలిపారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో చిట్టూరు సుబ్బారావు సత్య ఉషారాణి ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు జరుగుతాయని, ఛాంపియన్షిప్ను స్పాన్సర్ చేస్తున్నామని ఆయన తెలిపారు. తనకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో జాతీయ సేవా పథకం అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డి కుమారస్వామి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి సేవాభావాన్ని అలవర్చుకోవాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అరుణ, పరిపాలన అధికారి డాక్టర్ డి సుబ్బారావు, జి అరుణ్ కుమారి, ఏ నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న ప్రయత్నం.